బాలీవుడ్ కాంట్రవర్సీ క్వీన్ కంగనా రనౌత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు ఈమె నిత్యం ఏదో ఒక వివాదంతో వార్తల్లో నిలుస్తూ వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉంటారు ఈ క్రమంలోనే గత కొద్ది రోజుల క్రితం బాలీవుడ్ నటి దీపికా పదుకొనే నటించిన సినిమాపై తీవ్ర విమర్శలు చేసిన కంగనా తాజాగా మరోసారి ఆలియా భట్ నటించిన గంగూబాయి కతియవాడి సినిమాపై విమర్శలు చేశారు ఈ క్రమంలోని ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ ద్వారా ఈ సినిమాను ఉద్దేశించి కంగన చేసిన పోస్ట్ ప్రస్తుతం వైరల్ గా మారింది సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో ఆలియా భట్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నటించిన చిత్రం గంగుబాయి కతియావాడి ఈ సినిమా ఫిబ్రవరి ఐదవ తేదీన విడుదల కానుంది ఈ సందర్భంగా కంగన స్పందిస్తూ ఫిబ్రవరి ఇరవై ఐదవ తేదీ శుక్రవారం రెండు వందల కోట్లు బూడిదలో పోసిన పన్నీరుగా మారుతాయి రొమాంటిక్ కామెడీ చేసే పాప నటించగలదని అందరూ అనుకుంటున్నారు మూవీ మాఫియా కారణంగా ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీపై సౌత్ సినిమాలు హాలీవుడ్ సినిమాలు ఆధిపత్యం పెరిగింది ఈ క్రమంలోనే ఈ సినిమా విజయం సాధించలేదనే ఉద్దేశంతో కంగనా ఈ పోస్ట్ చేశారు ప్రస్తుతం కంగన చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది సాధారణంగా మహేష్ భట్ అంటేనే ఎంతో మండిపడే కంగనా రనౌత్ ప్రస్తుతం ఆయన కూతురుపై ఈ విధమైనటువంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం బీ టౌన్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి మరి కంగనా వ్యాఖ్యలపై ఆలియా ఏ విధంగా స్పందిస్తుందో తెలియాల్సి ఉంది ఇలాంటి మరిన్ని తెలుగు వార్తా విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియో నీ తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి